నేను డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నా మీకు. మీ సోలోగో కాకుండా బాలీవుడ్ తరహాగా క్యారెక్టర్స్ని హీరోగా పెట్టుకుని ఎందుకు ఈ కథనే ఎంచుకు చేశారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న కాంపిటీషన్, ఇప్పుడున్న దీనిలో నేను ఒక రామ్ కామ్ అంటే యూజువల్లీ ఫస్ట్ సినిమా అంటే లవ్ స్టోరీ పిక్ చేసుకుంటారు, ఒక ఇంట్లో గొడవ అవుతుంది, ఫాదర్ ఉంటాడు, లేకపోతే ఇంకొక ఫ్యామిలీ అక్కడక్కడ జరుగుతూ ఉంటుంది, ఒక ఊర్లో అపార్ట్మెంట్లో అలాగే సెటప్లో తీయచ్చు. ఆ కాంపిటీషన్లో నేనున్నాను అని ఎలా తెలుస్తుంది? సో ఐ వాంటెడ్ టు పిక్ అ డిఫరెంట్ జానర్ కంప్లీట్లీ ఆల్ టుగెదర్. సో థ్రిల్లర్ కూడా చాలా ఈ వారం కూడా వచ్చేస్తుంది. సో అందులో మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ఏం చేయొచ్చు, హూడ్ అండ్ థ్రిల్లర్స్ అంటారు వీటిని. సో ఇప్పుడు ఇంగ్లీష్లో ఉండే నైఫ్ అవుట్స్ అని కొన్ని కొన్ని మూవీస్ ఉంటాయి, ఎవరు కలిపినట్టు తెలియదు. ఇప్పుడు టేబుల్ మీద మన ఆరుగురు కూర్చొని ఉంటాం, ఎప్పుడు ఎవరు కత్తి తీసి ఎవరిని గుచ్చుతాడో తెలియదు, ఆ టెన్షన్ బిల్డ్ చేయాలి ఆడియన్స్లో. ఈ జానర్ని క్రాక్ చేయడం చాలా కష్టం. సో అలాంటి కథ దొరికినప్పుడు ఐ థింక్ ఇది నా రైట్ ఎంట్రీ, దీంతోనే చేద్దామని అనిపించింది. ఎందుకంటే బెటర్ స్టోరీస్ ఉన్నాయి నా దగ్గర, బట్ ఇదైతే ఒకటి ఉన్నాను నేను, మనం ప్రెజెన్స్ నుంచి ఆడుకోవచ్చు అనే కాన్సెప్ట్తో తీసిన సినిమా. జనరల్గా ఇండస్ట్రీలో చాలామంది సూపర్ స్టార్ మహేష్ బాబు ఏఎన్ రెస్టారెంట్ పెట్టడం జరిగింది, అట్లాగే చాలామంది హీరోలు వివాహ భోజనం అని మన హీరోలు ఉన్నారు, అతర హీరోలు చాలామంది హీరోలు డైరెక్టర్లు ఫుడ్ చాలామంది ఫుడ్ రెస్టారెంట్ పెట్టారు. మీరు ఈ సినిమాకి పెట్టేటాక రాజుగారి కోడి పలావ్ అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది, దాని ఉన్న రహస్యం ఏంటి? రహస్యం అంటే బేసిక్గా నేను బిర్యానీ ఎక్కువ తింటానండి. యుఎస్లో ఉన్నా సరే నేను ఎవ్రీ ఫ్రైడే సాటర్డేస్ అంటే మండే వరకు బిర్యానీ తింటాను. సో నేను యుఎస్లో ఒక టైంలో రెస్టారెంట్ ఓపెన్ చేద్దాం ఒకట, దాని పేరు కూడా ఇంకా చెప్పను, అది వచ్చినప్పుడు అది కూడా ఇలాంటిదే పేటెంట్ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, అది కూడా ఇలా క్యాచిగానే ఉంటుంది. సో బేసిక్గా ఫుడ్ అండ్ డ్రింక్స్ దాని మీద నాకు చిన్న ఎఫినిటీ ఉంటుంది. అండ్ ఈవెన్ నా ఫేవరెట్ డైరెక్టర్ క్వింటన్ టారెంటో, యుఎస్లో ఒక డైరెక్టర్ తెలిసే ఉంటుంది, అతను కూడా బేసిక్గా ఫుడ్ని చాలా గ్లామరస్గా చూపిస్తూ ఉంటాడు అనమాట. దానికి ఇంకా బడ్జెట్స్ కావాలి, ఇంకా బాగా చూపించవచ్చు దాన్ని. బట్ సో అందుకే నాకు ఫుడ్ ఒకసారి ఎప్పుడో నైట్ తగిలింది డైట్, రాజుగారి గొడవలో పెడితే ఇన్స్టెంట్గా క్లిక్ అవుతుంది. మార్కెటింగ్ పర్స్పెక్టివ్లో ఆలోచించాను నేను, దీనికి ఇంకా రోడ్ ట్రిప్ అనో లేకపోతే ఇంకేదైనా పెట్టచ్చు, బట్ మార్కెటింగ్ యాంగిల్ కూడా ఆలోచించుకోవాలి కదా మనం సినిమా పిక్ చేసినప్పుడు. సో మాసీగా ఉంటుంది రాజుగారి కొడుకులో, అండ్ సినిమాలో ఎలిమెంట్ కూడా ఏదో జస్ట్ పెట్టాలని పెట్టలేదు. మీకు సినిమా చూస్తే డెఫినెట్గా 100% దీనికి పర్ఫెక్ట్ టైటిల్ అనిపిస్తుంది. కోడిపొలంతో మనుషుల్ని అంటే ఈ రేంజ్ కి తీసుకెళ్ళొచ్చారని అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఏదో అమెరికాలో పెడదాం అనుకున్న రెస్టారెంట్ పేరు చెప్పడానికే మీరు దాసేశారు. ఎందుకంటే ఇప్పుడు నేను రాజుగారి కొడుకులో పేరు కూడా నేను ఒక 6 మంత్స్ బ్యాక్ అడుగుంటే పేరు చెప్పేవాడిని కాదు, ఎందుకంటే టైటిల్ రిజిస్టర్ అవ్వాలి ఇవన్నీ ఉంటాయి కదా. అలాగే వాళ్ళు ఎవరు ఫీల్ అవ్వలేదు, నేను భయపడ్డాను. దీనికి ఆల్టర్నేటివ్ టైటిల్స్ కూడా పెట్టుకున్నాను, శ్రీ రాజుగారి కొడుకులో, శివా కాలేజ్ రాజుగారి కొడుకులో, ఇలా ఆల్టర్నేటివ్ భయపడతారు కదా. అంటే ఉంటుంది అనుకోలేదు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్. లక్కీ గెలి ఛాంబర్లో చూస్తే టైటిల్ ఉంది, ఎందుకన్నా బెటర్ టైటిల్ ఏం దొరుకుతుంది. రాజుగారి కోడిపలావ్ గురించి మంచిగా చూపిస్తున్నారా చెడుగా చూపిస్తున్నారా? మంచిగా చూపిస్తున్నారు. గ్లామరస్ సినిమా చూసి గ్యారంటీ ఇంటికి వెళ్ళి పొలాది అంటారు కంపల్సరీ. యాక్చువల్లీ నాకు అందరూ పే చేయాలి రెస్టారెంట్స్, అది పొలావ్ సేల్స్ పెంచినందుకు.